విశేషంగా ఆకట్టుకుంటున్న RX100 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధించింది. తొలి రోజున ₹1.42 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంది. వారాంతంలో మరింత భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రేక్షక ఆదరణ అనూహ్యంగా ఉండటంతో థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాత అశోక్ రెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో RX100 చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు రెండో రోజున ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో ₹50 లక్షలు, సీడెడ్లో ₹12 లక్షలు, ఉత్తరాంధ్రలో ₹14 లక్షల వసూలు సాధించింది. ఇక ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలో ₹9,72,000, పశ్చిమగోదావరిలో ₹5,65,000, కృష్ణా జిల్లాలో ₹6,72,000, గుంటూరులో ₹7 లక్షలు, నెల్లూరులో ₹3 లక్షల వసూలను రాబట్టింది. ఇంతకు ముందు పరిచయం లేని హీరో దర్శక నిర్మాతల కాంబినేషన్ లో చిన్న చిత్రంగా విడుదలైన RX100 రెండు రోజుల్లో ₹2.5 కోట్ల కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారాంతంలో ఈ చిత్రం ₹6 కోట్లకు పైగా వసూలను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. RX100 చిత్రంలో నటించిన పాయల్ రాజ్పూత్ కార్తికేయ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కిక్కెక్కిస్తుంది. క్లైమాక్స్ లో పాయల్ నటనకు, కార్తికేయ స్క్రీన్ ప్రజెన్స్ కు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో శుక్రవారం 60 థియేటర్లు పెంచడం జరిగిందని నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు. ఆదివారం కూడా థియేటర్లు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.